రోజులుగా మీరు గమనించే ఉంటారు రఘువీర్ రెడ్డి గారు పెద్దగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఓన్ చేసుకోవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి కార్యక్రమాలు చేపట్టడం గురించి కానీ పెద్దగా ఇష్టపడినటువంటి పరిస్థితులు కనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వేరే సొంతగా పార్టీ పెట్టుకున్నారు ఆయన ఏపీలో ఆల్రెడీ అధికారంలోకి రావడం జరిగింది అట్లాంటి ఒక సిచువేషన్ లో కొంత గ్యాప్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ ఏదో జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది ఈ డెవలప్‌మెంట్స్ ని గమనిస్తూ ఉంటే మీరు నన్ను అన్యదా భావించకపోతే నేను దేవస్థానంలో ఉన్నాను రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు కేవలం పుస్తకం గురించి మాత్రమే మాట్లాడుకుందాము ఏదేమైనా రాజశేఖర్ రెడ్డి గారికి గాంధీ కుటుంబానికి విడదీయరానటువంటి బంధం ఎప్పుడు కొనసాగుతుంటుంది ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములకో లేకపోతే అక్క చెల్లెళ్ళకో భార్య భర్తకో ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు కమ్యూనికేషన్ ఐ డోంట్ కాల్ ఇట్ డిఫరెన్సెస్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు కానీ రాజశేఖర్ రెడ్డి గారు 16 రణాల రైతు అదేవిధంగా 16 రణాల కాంగ్రెస్ వాడు 16 రణాల గాంధీ కుటుంబానికి బాగా అత్యంత సన్నిహితులు ఓకే దేవస్థానంలో ఉన్నారు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు కానీ మీరు చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్నీ ఒక కుటుంబంలో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి బహుశా కొద్దిగా ఆ గ్యాప్ ఏదో క్రియేట్ అయి ఉంటుంది ఆ గ్యాప్ను మళ్ళీ బ్రిడ్జ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే షర్మిల్ గారు కూడా నేను ఈ రోజున అనుకోకుండానే మరి ఇదంతా కూడా కేవలం యాదృచ్ఛికంగా జరిగిన కార్యక్రమాలా అంటే యాదృచ్ఛికంగా జరిగాయి అనుకోవాలా లేక వ్యూహాత్మకంగా జరుగుతున్న కార్యక్రమాలు అంటే వ్యూహాత్మకంగా జరుగుతున్న కార్యక్రమాలు అనుకోవాలి ఎందుకంటే స్వయంగా షర్మిల్ గారు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాకు కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి అభిప్రాయాలు ఉండే కానీ సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో మాట్లాడిన తర్వాత అవన్నీ కొంత క్లారిఫై అయిపోయి నా ముందే రాజశేఖర్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు వారిద్దరూ కూడా అని చెప్పి షర్మిల గారు అన్నారు ఇవన్నీ కేవలం యాక్సిడెంటల్గా జరిగిన కార్యక్రమాలు అంటారా రఘువీర్ రెడ్డి గారు అదేం ఆశ్చర్యమే కాదు అవన్నీ ఆశ్చర్యమే కాదు వాస్తవాలు దురదృష్టం కొంత బాగా విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ మీద గతంలో కొంచెం జరిగిండొచ్చు కానీ ఎనీహౌ రైతే రాజైతే వ్యవసాయమే పండుగ అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ప్రతి ఒక్కరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే స్ఫూర్తితో పోయిన 6 నెలలుగా మేము ప్రయత్నం చేసి తీసుకొచ్చినటువంటి పుస్తకం ఇది.